और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूँ, मुझे पैसों के पीछे भागना है। बाय। హలో గైస్, ఇక్కడ బయటికి పోదాం అని చూసానేమో టైర్ ఏమో మొత్తం గాలి అంతా దిగిపోయింది. సారీ సార్, సమ్ టైమ్స్ ఏదో ఏం పర్లేదు సార్, జర పోయి గాలి కొట్టించుకుందాం. గీడ ఈ అంకుల్ ఉన్నాడు కదా, ఈ అంకుల్ గాలి కొడతాడు ఏమి చూద్దాం అన్న. గాలి అంటుంది చూడు, ఇంకా అమ్మాయ టైర్ పంచర్ అని అనుకున్నా గానీ గాలి దిగింది అంతే. జస్ట్ అబ్బా సాయిరామ్, గాలి కొట్టించుకున్నావు చెలో, ఇప్పుడు వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఈరోజు నేను ఎడిగిపోతున్నా చెప్పలేదు కదా, నేను ఈరోజు స్విమ్మింగ్ పూల్ పోతున్నాం. ఈ గలీలో ఏషియన్ శివగంగా థియేటర్ అని ఒకటి ఉంటుంది. ఒకప్పుడు హైదరాబాద్లో వానలు పడ్డాయి, అప్పుడు మొత్తం హైదరాబాద్లో అన్ని నీళ్ళు నీళ్ళే ఉండే కదా. అప్పుడు ఏమైందంటే సేమ్ ఇక్కడ కూడా నీళ్ళు నిలిచిపోయినాయి అన్నమాట. ఈ థియేటర్ ముందులో ఒక థియేటర్ ఉంది చూడండి, నేషన్ శివగంగా ఇదే. అయితే ఆ స్క్రీన్ ఉంటాయి కదా, స్క్రీన్ లోపల కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి అన్నమాట. మొత్తం సగం సీట్లు అన్నీ మునిగిపోయినాయి అందులో. సిమ్ మహేష్టోలు అయితే బుగ్గాలు అయిపోయారు అనుకోరు అసలు. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ అండర్ ద వాటర్, ప్లీజ్ హెల్ప్ మీ, హియర్ టూ మచ్ రెయినింగ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అసలు, ఈడ మాత్రం వాన పడితే మొత్తం నీళ్ళు ఉంటాయి ఇక్కడ, ఇంకా లవ్వకుండా ఉంటాయి ఇక మొత్తం పోయిన ఎల్లకి. ఇక వాయ్ అమ్మో, ఓ అబ్బో, ఇదేందే ఇదే, ఇంతమంది పోలీసు ఉన్నారు ఇక్కడ, అందరిని పట్టుకుంటారుగా ఇక్కడ. అదే ఇంతమంది పట్టుకు చూడరు జరా. ఇంకా మీరు కూడా జాగ్రత్త, ఈ ఏరియాలో వస్తే హెల్మెట్లు, బండి పేపర్లు, కార్లు వస్తే సీట్ బెల్ట్లు, కార్ పేపర్లు అన్నీ పెట్టుకుని రాలి, లేకపోతే పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. ఇక చలనలు కొడతారు, ఇక మీరు కట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇక చెప్తున్నా ఇప్పుడే, ఇక మీరు వచ్చేటప్పుడు అయితే చూసుకొని రాలి, ఎప్పుడు ఉంటారో తెలియదు ఇక్కడ అసలు పోలీసు వాళ్ళు. అయితే ఈ ఏరియాలో ఒక సమోసా గ్రౌండ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఏడేంది సమోసా అంటారు అనుకుంటారా? అవునండి, అప్పుడు అయితే స్క్వేర్ సమోసా షేప్లో ఉంటుంది అంట గ్రౌండ్, అందుకే సమోసా గ్రౌండ్ అని పెట్టాం అనమాట ఆ పేరు. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఇంకా ఇదే ఆ గ్రౌండ్. ఇంకా చిన్నప్పుడు అయితే వచ్చి ఆ గేర్ దుంకి క్రికెట్ ఆడుకునేటోదాం అసలు, హైలైట్ అంటేనే అసలు. మా క్లాస్లో సగం మంది వచ్చి రెండు టీమ్స్ లెక్క డివైడ్ అయిపోయి ఆడుకునేటోళ్ళం, లేకపోతే సింగిల్ సింగిల్స్ ఆడుకునేటోళ్ళం, హైలైట్ అంటే. రే ప్లీజ్ రా, కనీసం రెండు రన్ అయినా కొట్టరా, నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. ఏ పోరా, నాకు తెలుసు. తెలుసు, బ్యాట్ ఎలా పట్టుకున్నారు చూడు, వేస్ట్ క్యాండిడేట్. ఆ మూమెంట్ నెక్స్ట్ లెవెల్ పో. ఇక మనం ఇక గణేష్ అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. ఇంకా ఏంటి ఉంటుంది అన్న వాళ్ళ ఇల్లు ఇదే ఇదే రైట్. ఇక్కడ ఇక్కడ ఆపేసుకొని అన్న వచ్చే వరకు, అన్న వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. చేద్దాం ఇంకా ఆల్రెడీ చూసుకున్నాం ఒకసారి టైర్లో ఉందిలే. ఓకే చేద్దాం, యూ విల్ వెయిట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఒక అన్నం చూపెడతాను చూడండి, బ్యాగ్ పట్టుకొని వస్తాడు. అరే ఎడిటర్ ఇంకా బ్యాక్ డౌన్ స్కోర్ వేసుకోరా ఒకసారి, నేనే ఎడిటర్ ఇగో హీరో 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 హీరో. స్విమ్మింగ్ పోతున్నామండి మేము, ఆ బండి బండి దిగి కడగడుతున్నాము. గణేష్ అన్న, ఈయన పేరు గణేష్ అన్న అనమాట, అన్న బండి అదే. చలో ఇంక వెళ్ళిపోదాం మనం. ఇక మనం అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరలోకి అయితే వచ్చేసినాం, కానీ ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ గిలకి ఇప్పుడు బయటికి వెళ్తాము, ఏముందో. ఇక మీకైతే ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతా, జుగ్ జుగ్ జుగ్. ఇక్కడ భాష అక్కడ లొల్ అవుతుంది. లొల్లవుతుందా లేదంటే మాట్లాడుకుంటారా వీళ్ళు? ఇంత దగ్గర పోయి ఇంత మాట్లాడుకుంటారా, లొల్లి పెట్టుకుంటారా వీళ్ళు అని ఉందండి. మాట్లాడుకుంటారు అంతే.
వెళ్ళావో ఆడ ముందల గేమ్ పాయింట్ అని రాసి ఉంటుంది ఇక్కడ. లేదబ్బా ఏదో ఇది గిరి అనమాట. గల్లకే పోవాలి మనం ఇప్పుడు, గిడంగా యూటర్న్ తీసుకొని పోదాం. చెల్లో ఇక గాడికి పోయి మనం స్విమ్మింగ్ చేద్దాం మంచిగా. నాకైతే స్విమ్మింగ్ రాదు, మునిగిపోతున్నా భయం అవుతుంది. ఏం కాదులే, మా అన్నవాళ్ళు ఉన్నారు కదా చూసుకుంటారు. ఇంకా ఎట్లా అట్లా వేసి దుంకుదాం. ఈరోజు అయితే కొంచెం ట్రై చేద్దాం స్విమ్మింగ్ ఎట్లా వేయాలో చెప్తా అన్నారు. ఒకసారి అయితే ట్రై చేద్దాం. చదో ఇంకా మీకైతే ఒకసారి గేమ్ పాయింట్ ఇంత చూపెడతాం చూడండి కొంచెం. స్విమ్మింగ్ చేసినా కొంచెం చూసే ఉంటారు మీరు కూడా, అందవాళ్ళు టైపులు కొడతారు. మనం ఇంత బిగినర్స్ కదా, మనం అట్లా టైపులు కొట్టాము అనమాట. టైపులు కొడితే ఏం లేదు, దిగిపోద్ది మునిగిపోతే ఇంకా మళ్ళీ బయటకు కూడా రాను కానీ. చలో ఇంకా మనం అయితే బయటికి వెళ్ళాం. ఈ ఏరియాలో ఇంకో గ్రౌండ్ ఉంటుంది అనమాట, గ్రౌండ్ పేరు వచ్చేసి పాలిటెక్నిక్ గ్రౌండ్. ఇంకా చిన్నప్పుడు మేము సాటర్డేస్ సండేస్ వచ్చి క్రికెట్ ఆడుకునేటోళ్ళం స్కూల్ ఫ్రెండ్స్ తోటి. మస్తు ఉంటుండే అసలు ఇది మొత్తం. ఇప్పుడైతే బంద్ చేసారు అంతా, కొన్ని సిల్లర్ లోపలికి అసలు. ఇప్పుడు నాకు ఈయన పులుసులు పట్టుకురు, ఊళ్ళో ఉన్నారా? ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టడం లేదు ఏంటా జీజీ, మీ బదిలని చెప్తారు. ఖాయమేగా లేదు 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 లే, ఇద్దరే ఉన్నారు, ఏదో అంకుల్తో మాట్లాడుతారు. అయిపోయినట్టుంది, అందరినీ పట్టేసుకొని వదిలిపెట్టినట్టుంది. ఇక చదో ఇంకా పోదాం మనం. యాక్చువల్లీ మేము ఎక్కడ పోతున్నా చెప్పలేదు కదా. ఇప్పుడు ఇంకో ప్లాన్ వచ్చేసి ఏంటి అంటే సినిమాకి పోతున్నాం అనమాట. ఇక్కడ ముందర పీబీఆర్ ఉంటుంది ముసలం బాగు, అటు పోతున్నాం. పాపం ఇదేంది భూత్ బంగ్లా లెక్క ఉంది, కిందికి పోవాలి. ఇప్పుడు ఇక్కడ బండి పార్క్ చేసి పైకి పోయి మీకు పీబీఆర్ చూపెడతా లోపల ఎట్లుంటుందో ఇండియా అంతా. చలో బండి పార్క్ చేస్తాం, చలో ఇక పోదాం పైకి పోదాం. నాడు ఇక బండి అయితే ఆఫ్ చేసుకున్నా, హెల్మెట్ అడబెట్టేసిన చలో. ఇదే నాయన మొత్తం జంతర్ మంతర్ ఉన్నట్టే ఉంది అంతా. ఇది పీబీఆర్ సినిమాస్. ఇక్కడ ఒకడు ఉల్టా ఉన్నాడు, ఊయి అమ్మ స్పైడర్మ్యాన్ స్పైడర్మ్యాన్ అంటేనే ఉల్టా ఉంటాడు. అంతా ఈ మాయాదీపంలో ఉన్నట్టే ఉంది ఇదంతా మొత్తం. జంతర్ మంతర్ చూమంతో జంతర్ మంతర్ చూమంతో ఉన్నట్టే ఉంది. చూతేందబ్బా అంతే ఇంకా మన అయితే స్క్రీన్ మనే. ఇంకా లోపలికి పోయి థియేటర్ ఎట్లుందో చూద్దాం. యాక్చువల్లీ ఎప్పుడో వచ్చినా మీకు చూపెడుతున్నా అంతే ఇది. ఇక లోపలికి అయితే వచ్చేసిన ఇది మల్టీప్లెక్స్ వాటి కొంచెం సైలెంట్ ఉండాలి. సైలెంట్ మాట్లాడదాం మనం, ఎవడన్నా ఉన్నా ఉన్నా పైకి పోయి కూర్చున్నాం మనం. ఏం పాటలు రా, అరే ఏం పాటలు రా, ఇవి లిఫ్ట్ లో మ్యూజిక్ ఇంచినట్టు ఉంది బే. ఇదియా అరే మెలడీ ఏదని పెట్టి బే. అవునా, అయితే బయట పోయి పడుకోపో. ఏం టార్చర్ సినిమాకి రాకుంది కానీ ఆకలి అవుతుంది. ఇంకా పిస్తాస్కి వచ్చేసి పిస్తాస్ల మండి తిందాం, మండి తినేసి వెళ్ళిపోదాం. ఇంకా సూపర్ అయ్యా ఈ మండే అయిపోయేలోపు మొత్తం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఈ బ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. చాలా తిందాం మంచిగా, టెంప్టింగ్ ఉంది అసలు. చల్లం ఇంకా
ఓకే గాయస్ మళ్ళా బాయ్ బాయ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్ సార్ బాయ్.